మార్కెట్స్ పై పట్టు కండక్ట్ కోసం ఈ కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను విల్లి చక్రధర్ ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ టైం వచ్చేసిందండి చాలా మంది అడుగుతున్నారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చా మేము అని ఎస్ ఇది ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే టైం వచ్చింది ఎప్పుడు చూడండి చాలా మంది టెన్షన్ పడుతున్నారు చూస్తుండగా దగ్గర దగ్గర మనం టూ ఇయర్స్ నుంచి మంచి ర్యాలీ వచ్చింది మార్కెట్ లో ఒక్క దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ వన్ క్రోర్ కూడా వెల్త్ క్రియేట్ అయింది ఇలా వన్ క్రోర్ వెల్త్ క్రియేట్ అయిన టైంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం కనుక ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావాలా లేదా కంటిన్యూ అవ్వాలా అనేది క్వశ్చన్ ఇప్పుడు చూడండి గణనీయంగా మార్కెట్లో ఎప్పుడైతే స్టేబుల్గా పెరుగుతూ వచ్చిందో ఎవ్రీ ప్రతి ఒక్క రోజు కూడా వాళ్ళకి నిద్రపోయే టైంలో రేపు అదినే మార్కెట్ పరిస్థితి మన యాబరేషన్లు అలాగే ఉంటాయా లేదా తగ్గుతుందా అని భయంతో ఉన్నారు ఇట్లాంటి టైంలో మనం కనుక ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే అది ఎక్కడైనా చేయాలి ఇప్పుడు చూడండి మనం దగ్గర కనుక ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ ఎబో ఫండ్ ఎక్కువలేట్ అయింది అంటే మాత్రం దాన్ని మనం పిఎంఎస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు స్విచ్ చేసుకోవచ్చు పిఎంఎస్లో ఒకటి మన మార్కెటే కదా అది కూడా రిస్కే కదా అనుకుంటారు చూడండి పిఎంఎస్లో మనం ఫిఫ్టీ ల్యాక్స్ రోజుగా పెట్ట ఒకసారి పెట్టాం ఇలా మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు దానికి ఇంట్రెస్ట్గా యాడ్ అయిన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావచ్చు రెండు కలిపి ఫిఫ్టీ ల్యాక్స్ అయింది అనుకోండి ఇవాళ ఆ ఫిఫ్టీ ల్యాక్స్ని పిఎంఎస్లో ఏం చేస్తారంటే ముందు లిక్విడ్ ఫండ్లో పెడతారు లిక్విడ్ ఫండ్లో పెట్టి అక్కడి నుంచి ఎవ్రీ మంత్ ఫైవ్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్గా మనకి ఫైవ్ టైమ్స్లో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది లేదా ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో కాబట్టి చూడండి ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టినందులో ఏమవుతుందంటే రాబోయే పది నెలల్లో మాత్రం మార్కెట్లో ఏమాత్రం వాలిటాలిటీ ఉన్నా కూడా ఆ పెద్ద ఒక వాలిటాలిటీలో కూడా మనం ప్రాపర్గా కొంటూ ఉంటాం కాబట్టి మనకి స్టెబుల్గా రిటర్న్ అయితే వస్తుంది ఇలా భయపడాల్సిన పని ఉండదు ఒకవేళ మార్కెట్ కొంచెం డాష్ ఫాల్ వచ్చినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అలాగే వన్ క్రోర్ అండ్ అబో ఉంది అంటే కనుక మనకి ఏఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకున్నాం అందులో కూడా లిక్విడ్ ఫండ్లో పెట్టేసి అక్కడి నుంచి టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ లాగా వాళ్ళు ఒక టెన్ ఇన్స్టాల్మెంట్స్లో ఏఎఫ్లో తీసుకెళ్తారు వన్ క్రోర్ని కాబట్టి ఈ మార్కెట్ ఇక్కడి నుంచి కనుక వాలటాలిటీ జరిగి ఏదైనా హ్యూజ్ కరెక్షన్స్ వచ్చినా కూడా టూ థౌజండ్ ఫైవ్లో కూడా ఏదైనా హ్యూజ్ కరెక్షన్స్ వచ్చినా కూడా మనం అదంతా కూడా మిటికేట్ చేయొచ్చు చూడండి మనకి ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే మొత్తం అమౌంట్ వన్ సిరి ఇవ్వక్కర్లేదు ముందు ఫార్టీ ల్యాక్స్ ఇవ్వచ్చు తర్వాత కొన్నాళ్ళు ఆగిన తర్వాత మార్కెట్ డౌన్ అయింది ఫండ్ మేనేజర్ చాలా మంచి టైం అండి కొంచెం ఇవ్వండి డబ్బులు అంటే అప్పుడు మళ్ళీ థర్టీ ల్యాక్స్ ఇవ్వచ్చు తర్వాత మళ్ళీ ఫండ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ ఫండ్ మేనేజర్ కాల్ చేస్తారు ఇప్పుడు ఇంకా మంచి టైం వచ్చింది అండి మార్కెట్ కొంచెం బాగా డౌన్ అయింది ఇంకో థర్టీ ల్యాక్స్ అడ్జస్ట్ అని చెప్తారు అలా ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ మనం కాల్ చేస్తారో అక్కడి నుంచి కూడా మనకు ఒక టెన్ డేస్ టైం ఉంటుంది ఫండ్ ఎక్లూడ్ చేయడా ఇవ్వడానికి సో మన దగ్గర ఏదైనా కార్పస్ ఒక వన్ ఇయర్ దాటిపోయింది అంటే అందులో ముందు ఫార్టీ ల్యాక్స్ మనం కనుక ఏఎఫ్లో ఇచ్చి బ్యాలెన్స్ అమౌంట్ని ఆ లిక్విడ్ ఫండ్లో అందులో పెట్టుకొని వాళ్ళు అడిగినప్పుడు కూడా మనం తీసి ఇవ్వచ్చు ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వచ్చు సో చూడండి ఏఎఫ్లో మూడు విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఒకటి సిస్టమేటిక్ ప్లాన్ లాగా ఎవ్రీ మంత్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్గా ఇచ్చేయచ్చు లేదా ముందు ఒక ఫార్టీ ల్యాక్స్ ఇచ్చి ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ కాల్ చేస్తారో అప్పుడు మనం బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వచ్చు లేదా ముందే ఒక థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి ఎస్ఐ రూపంలో రిమైనింగ్ సెవెన్ ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇవ్వచ్చు సో ఇట్లాంటి అన్ని ఆప్షన్స్లో కూడా మనకి ఏఎఫ్లో ఉంది మనం తెలుసుకుందాం ఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ట్యాక్స్ మొత్తం ఫ్రీగా ఉంటుంది మన హ్యాండ్స్కి రేపు వచ్చిన ఫ్యూచర్లో అది థర్టీ పర్సెంట్ ఇవ్వచ్చు ఫార్టీ పర్సెంట్ ఎట్నివ్వచ్చు అలా వచ్చిన రిటర్న్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీగా ఉంటుంది అందులో ట్వంటీ పర్సెంట్ మాత్రం వాళ్ళు అన్లిస్టెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఇంకా చూడండి మార్కెట్లో మనం ఎందుకు భయపడుతున్నామంటే మన స్టాక్స్ అన్నీ కూడా లిస్ట్ అయినాయి కాబట్టి ఎవరైనా దాన్ని అమ్మినా దాన్ని కొన్న దాని ఇంపాక్ట్ అయితే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ అన్లిస్టెడ్ స్టాక్స్లో ఎలా ఉంటుందంటే ఆ ప్రైసెస్ని చాలామంది కూడా కొనరు అమరు అలా జరగదు ఎక్కువ జరగదు కాబట్టి ఈ వాలిటాలిటీకి అది ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది సో ఏఎఫ్లో ఉన్న ట్వంటీ పర్సెంట్ మన అమౌంట్ ఏదైతే ఉంటుందో అన్లిస్టెడ్ స్టాక్స్లో ఈ మార్కెట్ వాలిటాలిటీకి కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనకి రిటర్న్ అయితే బారీ బాగానే వస్తుంది సో కాబట్టి ఏఎఫ్ అనేది ఎన్ఆర్ఐస్ కూడా చక్క చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం మన గుజరాత్లో వచ్చింది అక్కడి నుంచి మనకి ఏంటంటే దాని నుంచి కూడా మనం డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి స్మార్ట్ సిటీ నుంచి డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లేకపోతే నాకు ఫ్యూచర్లో కూడా డాలర్స్లోనే రిటర్న్ కూడా తీసుకోవచ్చు సో మనకి ఇలాంటి అవకాశాలు అన్నీ కూడా ఏఎఫ్లో కనిపిస్తున్నాయి ఎస్ ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హై అయిపోయింది మనకి ఆల్రెడీ హ్యూజ్ కార్పస్ అయితే బిల్డ్ అయింది అన్నప్పుడు దీన్ని లిక్విడ్ ఫండ్లోకి మార్చి అక్కడి నుంచి మనం కనుక రీఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు ఉంటాయి అయితే మనం మ్యూచువల్ ఫండ్స్లోనే మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయకుండా స్మా పీఎంఎస్లో కానివ్వండి అలాగే ఏఎఫ్లో కానివ్వండి మనం కనుక చేస్తే మనం ఒక లెస్టల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటాం చూడండి చెప్తున్నాం మనం స్టార్టింగ్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఒక గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ఎస్ఐపీ లాగా చేసుకోవడం వాళ్ళ కోసమే మాత్రమే ఎప్పుడైతే మనం కార్పస్ కార్పొరేషన్ నేషనల్ లెవెల్కి వెళ్ళింది ఒక ఫిఫ్టీలైజ్ దాటింది అంటే మాత్రం మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా మనకి పీఎంఎస్ కానీ ఏఎఫ్ కానీ అందుబాటులో ఉన్నాయి సో అలాంటి మంచి మంచి పిఎంఎస్లో చూస్తే ఇవాళ మార్కెట్లో ఒక మొత్తంలో వాళ్ళు కావచ్చు ఒక ఎన్జిఏ ఇండియా కావచ్చు ఒక ఐసిఐసీఐ కావచ్చు అలా చాలా మంచి మంచి ఫండ్ హౌసెస్ నుంచి మనకి మంచి మంచి పీఎంఎస్లు వస్తున్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే చాలా గణనీయంగా చాలా అద్భుతంగా ఉంది అలాగే ఏఏఎఫ్ విషయానికి వస్తే మనకి మోతులాలు కానీయండి నిప్పన్ కానివ్వండి చాలా బాగా పర్ఫార్మెన్స్ వస్తున్నాయి సో వాళ్ళ ఏఏఎఫ్ కూడా చాలా బాగున్నాయి అలాగే కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయండి మనం ఎంక్వైరీ పర్సనల్గా కలిస్తే మనం చెప్తా చెప్తాము సో ఒక మంచి ఏఏఎఫ్ ఒక మంచి పీఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకే కాదు నెక్స్ట్ త్రీ టు ఫోర్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చని చెప్తున్నాను సో కాబట్టి ఈ మార్కెట్ హైలో ఉంది ఇట్లాంటి టైంలో కనుక ప్యానిక్ అవ్వకుండా మనం కనుక వచ్చిన ఎం ఫండ్స్ని ఇప్పటిదాకా క్రియేట్ చేసుకున్న కార్పొరేస్ని ఒక సేఫ్ హ్యాండ్స్లో పెట్టాలి అంటే మాత్రం పిఎంఎస్కి ఏఎఫ్కి మూవ్ అయిపోండి సో ఇప్పుడు చూడండి మనం కనుక అదే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో ఎంట్రీ అవుతూ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఇప్పటిదాకా చూడండి కొన్ని ఫండ్స్ పర్ఫామ్ చేశాయి నెక్స్ట్ ఇప్పటిదా మార్కెట్ కొంచెం కరెక్షన్ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మ్యూటర్న్ తీసుకుంటే మాత్రం మనం అనుకున్న ఫండ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయా వాటి పర్ఫార్మెన్స్ పెరుగుతుందని చెప్పడం గ్యారంటీ లేదు సో కాబట్టి ఏంటంటే మనం ఇట్లాంటి ఆల్టర్నేట్లో తీసుకుంటే స్టాక్స్ పిఎంఎస్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఫండ్ మేనేజర్స్ కనుక నెక్స్ట్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ రైజ్ అయ్యే మార్కెట్లో ఏటా స్టాక్స్ అయితే పర్ఫార్మ్ చేస్తాయో వాళ్ళు అటాంటి స్టాక్స్ కొనే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫండమెంటల్ అసెస్ టెక్నికల్ అలసెస్ త్వరగా చేస్తారు కాబట్టి రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే చాలా ఉంటుంది సో మనం చెప్పేది ఏంటంటే ఎస్ మార్కెట్ పోర్ట్ఫోలియో చూసుకోండి మార్కెట్ చాలా హైలో ఉంది ఇప్పుడు కనుక ప్రాఫిట్ బుక్ చేసుకుందామంటే మాత్రం ఇలాంటి ఆల్టర్నేట్స్ తీసుకొని చెప్తున్నారు థ్యాంక్ యూ